డీటెయల్ చూస్తే తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న శర్మిల తెలంగాణలోని వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డి లోటస్ పాండ్ లోని వైఎస్ శర్మిలతో సమావేశమయ్యారు. వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. రంగారెడ్డి శర్మిలతో భేటీ అవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఉదయం ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అనుచరులతో సమావేశం నిర్వహించిన శర్మిల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు శ్రీ రామచంద్రమూర్తి కూడా శర్మిలతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న శర్మిల తెలంగాణలోని వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డి లోటస్ పాండ్లోని వైఎస్ శర్మిలతో సమావేశమయ్యారు. వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. రంగారెడ్డి శర్మిలతో భేటీ అవడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఉదయం ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అనుచరులతో సమావేశం నిర్వహించిన శర్మిల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు శ్రీ రామచంద్రమూర్తి కూడా శర్మిలతో భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, పార్టీ సీనియర్ నేతలతో అయితే వరుసగా భేటీలు చేస్తున్నారు శర్మిల, దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మి. తెలంగాణ రాష్ట్రంలో శర్మిల కొత్త పార్టీకి సంబంధించి ఇప్పటికే నల్గొండకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, ముఖ్య నాయకులతో కూడా ఇప్పటికే సమావేశం కావడం జరిగింది. మరొకవైపు ఈరోజు ఖమ్మంకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ ముఖ్య నేతలతో పాటు అభిమానులతో కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించి ఈ నెల 21వ తారీఖున హైదరాబాద్ నుంచి కూడా ఖమ్మం వరకు కూడా భారీ ర్యాలీగా వెళ్ళి అక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి. అక్కడ ఆత్మీయ సమ్మేళనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్య పోడి భూములకు సంబంధించి ఆమె ప్రశ్నించే అవకాశంగా 21వ తారీఖున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకవైపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు ఖమ్మంకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా లోటస్ పాండ్కి రావడం జరిగింది. ఆ ముఖ్య నేతలతో పాటు అభిమానులకు సంబంధించినటువంటి వారందరితో కూడా శర్మిల భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి, మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా వైఎస్ శర్మిలకు సంబంధించి వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలోనే దాదాపు గిరిజనులకు సంబంధించి 3 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా శర్మిలతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అభిమానులతో సమావేశం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి శర్మిల పార్టీకి సంబంధించి 10వ తేదీ వరకు కూడా మొత్తం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నేతలతో పాటు అభిమానులతో అందరితో కూడా ఆత్మీయ సమ్మేళనం ఉంటుందంటూ కూడా శర్మిలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.